చింతపల్లి గ్రామంలో ఉన్న చింతపల్లి గ్రామం ఉప సర్పంచ్ అయినటువంటి జరిపోతు రంగన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం. నమస్కారం రంగన్న గారు. లాక్డౌన్ విజయం సంఘం విధించినప్పటి నుంచి వారికి ఎలాంటి సేవ కార్యక్రమాలు చేశారు, వారు మీకు ఎలా సహకరించారు? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ విధించిన కాంచి మొత్తం సిటీల నుంచి వివిధ జిల్లాల్లో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళంతా విలేజ్కి రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ నుంచి వారికంతా సూచనలు ఇచ్చడం జరిగింది. డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించుకుంటూ ఎవరి దూరంలో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉండాలని చెప్తే వాళ్ళ ప్రజలు కూడా మాకు సహకరించారు. పోలీసు వారు కూడా చెప్పినట్టు సహకరించడం జరిగింది. అదేవిధంగా బాగా మాకు జనం సహకరించడం వల్ల మేము కూడా వారికి గ్రామ పంచాయతీకి మాస్కులు ధరించడం కానీ మాస్కులు ఇప్పించడం కానీ ఇంటికి రెండు గతకు రెండు రెండు మాస్కులు ఇప్పించడం జరిగి మాకు సహకరించడం. మా ఊళ్ళో ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. అంత విధంగా మాకు మెయిన్ రోడ్ అయినా NH 365 మెయిన్ రోడ్ అయినా కూడా మా జనం ఒక్కరు బయటకు వెళ్ళకుండా డిసిప్లిన్ పాటిస్తూ చేసి వహిస్తున్నారు. దీనిపై 2 నిమిషాలు చెప్పాల్సిన వచ్చింది. కరోనా చేపట్టి మా సర్పంచ్ గారు హైదరాబాద్ నుంచి రాలేకపోయారు. దాని విషయంలో ఇవాళ జరిగిన రైతు సౌధ మీటింగ్కు ఏవో గారు అగ్రికల్చరల్ మంజూర్ ఖాన్ గారు రావడం జరిగింది. అదే గ్రామ పంచాయతీలో గ్రామ సదస్సు జరిగింది. రైతు సదస్సు ప్రభుత్వం ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే సబ్సిడీ రాదు, ఏ పంట వేస్తే రైతు బంధువు రాదు అనే విషయంలో అధ్యక్షత వహించిన నేను. కాబట్టి సన్నరకం పంట వేస్తే మంచిది. సన్నరకం పంట వేస్తే రేపు మనకు వచ్చే సబ్సిడీ బియ్యం కూడా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రేషన్ బియ్యం కూడా ప్రతి ఒక్క రైతుకు సన్న బియ్యం వస్తే మంచిది. కాబట్టి ఈ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? పల్లె ప్రగతి భాగంగా మా చింతపల్లి గ్రామ పంచాయతీలో నర్సరీ మేము ఏర్పాటుకోవడం జరిగినది. దాదాపు వివిధ రకాల మొక్కలను కూడా నాటడం జరిగింది. జూన్ ఫస్ట్ వీక్లో ఒక వర్షం పడుడు కానీ చల్లదానం రావడం కావడంతో మేము ఇంటికి 6 మొక్కల ప్రకారంగా మేము పంచడం జరుగుతుంది. అదేవిధంగా పల్లె ప్రగతి ప్రకారంగా ఇంకొక విషయం ఏంటంటే మాకు డంపింగ్ యార్డు కూడా మంజూరైంది. సుసానాటిక మంజూరైంది. డంపింగ్ యార్డు కూడా మేము త్వరలో పూర్తి కాబోతుంది. అదే సుసానాటిక కూడా నిర్మాణంలో ఉన్నది, అది కూడా కొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది. ఏ వాడకు ఒక చెత్తకుండి, వాడకు ఒక చెత్తకుండి, వార్డుకు ఒక 3 చెత్తకుండలు తయారు చేశాం. ఎందుకంటే ఆ చెత్తకుండలు నిండంగానే మేము ట్రాక్టర్లతో డంపింగ్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మహమ్మారి కరోనాని తరిమి కొట్టడానికి ప్రజలు మా గ్రామ పంచాయతీకి సహకరిస్తారు, మేము చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇక వాళ్ళ పనులు వాళ్ళు పోతున్నారు కాబట్టి మాస్కులు ధరించుకుంటూ దూరం డిస్టెన్స్ పాటిస్తూ పనిచేసుకోవాలని ఎవరి వారికి చెప్తున్నాం. ప్రజల సహకారంతో మేలు జరుగుతుంది.